విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి సోము వీరాజు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నేను ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బహిరంగ లేఖని ఈ మధ్యకాలంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని పాసిఫిక సంఘటనలు జరిగాయి గతంలో. ఆ సంఘటనలో పోలీసులు కొంతమంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. పోలీసుల మీద దాడి చేయడం జరిగింది. పోలీసు జీపును తగలబెట్టడం జరిగింది. పోలీసుని కొట్టడం కూడా జరిగింది. అలాంటి పరిస్థితుల్లో రాయచోటి, అదేవిధంగా గుంటూరు, వీరి ప్రభుత్వంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో రాయచోటి సంఘటన, గుంటూరులో 2020లో జరిగిన సంఘటన. పోలీసులు కేసులు పెడితే వాటిని విత్డ్రా చేసే ప్రభుత్వం వాటిని రెండింటినీ రద్దు చేస్తూ జీవోలు ఇష్యూ చేయడం జరిగింది. ఒకటి పత్రికా సమావేశం, రెండు ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖని నేను ఈవేళ వారికి తెలియజేస్తున్నాను. ఒక బహిరంగ లేఖ రాయడం జరుగుతుంది. ప్రధానంగా రాష్ట్రంలో ఎక్కడ కేసు నమోదు అయినా రద్దు చేస్తా, అందుకే అధికారంలోకి వచ్చింది. చివరకు పోలీసులపై దాడి చేసినా నాకు లెక్క లేదు. కేసులు ఎత్తడంలో నేను మడమ తిప్పను, ఇది నా మాట అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీరు కనబడుతుంది. ప్రజలకు బాసటగా రక్షణ బాధ్యతలు నిర్వర్తించే పోలీసులపైన మూకదాడికి దిగిన కేసును రద్దు చేసిన నేపథ్యాన్ని పరిశీలిస్తే భవిష్యత్తులో ఇంకా పోలీస్ శాఖ అంత అవసరమా? ఈ పోలీస్ శాఖని బహుశా కేబినెట్ నుంచి తొలగించినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. అంటే ముఖ్యమంత్రి అలా చేస్తాడని నేను అనుకోను, కానీ దీని వెనకాల ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ముఖ్యమంత్రి మతతత్వ వైఖరి స్పష్టంగా కనపడుతుంది. ముస్లింల మీద కేసులు ఎందుకు ఎత్తివేస్తున్నాడు ముఖ్యమంత్రి? ముస్లింల యొక్క దుశ్చర్యలని పోలీస్ యంత్రాంగం మీద పెట్టినటువంటి కేసులను ఎందుకు ఎత్తివేస్తున్నాడు ముఖ్యమంత్రిని నేను స్పష్టంగా ప్రశ్నిస్తున్నా. ముఖ్యమంత్రి సెక్యులర్ ముఖ్యమంత్రిరా, కొన్ని మతాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రిరా అని ఈవేళ ముఖ్యమంత్రిని నేను నిలదీస్తున్నా. 2015లో హిందువులకి ముస్లింలకి బక్రీదు, అదేవిధంగా వినాయక చవితి ఒకే సమయంలో వచ్చిన మూలంగా ఆవు మాసాన్ని ఆ సందర్భంలో, వినాయక చవితి సందర్భంలో కొన్ని వర్గాలు తీసుకువెళ్తున్న సందర్భంలో దానిని అడ్డగించినటువంటి ముస్లింలకి, దాన్ని అడ్డగించినటువంటి హిందువులకి ముస్లింలకి ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ ఏ స్థాయికి వెళ్ళిందంటే ఉభయ వర్గాల మీద తీవ్రమైనటువంటి విభేదాలు రేకెత్తించే విధంగా, హిందూ మనోభావాలను కించిపరిచే విధంగా రాయచోట్లో ఉన్నటువంటి ముస్లింలు ప్రవర్తించడం మూలంగా పోలీసులు అడ్డగించడం, హిందువుల మీద తిరుగుబాటు చేసేటువంటి ముస్లింల యొక్క వైఖరిని పోలీసులు ఆ వేళ అడ్డగించేటువంటి పరిస్థితిని గమనించడం, దాన్ని అడ్డగించిన తర్వాత సాయంత్రం సందర్భంలో 6 గంటల తర్వాత పోలీసుల యొక్క జీపులు తగలబెట్టడం, పోలీసులు మాన ప్రాణాలతో ఆడుకునేటువంటి పరిస్థితిని గమనించడం జరిగింది. అనేక మంది హిందువుల్ని జైల్లో పెట్టడం జరిగింది. ముస్లింల మీద కేసు పెట్టినప్పటికి కూడా 18 నుంచి ఆ కేసు కోర్టుకు వచ్చినప్పటికి కూడా కోర్టులో ఏ విధమైనటువంటి విచారణకు వారు హాజరు కానప్పటికీ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసుల్ని ఎత్తివేయడం, అక్కడ ఉన్నటువంటి చీఫ్ విప్ ఎవరైతే ఉన్నారో ఆయనకి వాళ్ళ టోపీ పెట్టి ఆయన్ని అభినందించడం, ఇది ఎంత దారుణం అండి. అసలు ఈ ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటనేది ఆలోచన చేయాలి. అంత క్రితం గుంటూరులో కేసు ఎత్తేశారు. అసలు పోలీసులు నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వానికి నిస్సగ్గుగా
ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తప్ప రెండో ఆలోచన లేదనేది నేను స్పష్టం చేస్తూ పోలీసుల్ని ఒకసారి ఆలోచన చేయమంటున్నా. అసలు ఈ ప్రభుత్వానికి మీరు రక్షణ కల్పిస్తారా? మీకు రక్షణ లేనటువంటి ఈ ప్రభుత్వంలో మిమ్మల్ని ముస్లింలు దాడి చేస్తే మీపై కేసులు ఎత్తివేస్తే మీకు మానసికంగా ఆలోచించవలసిన పరిస్థితి ఉందా లేదా? మీరు ఐపీఎస్ ఆఫీసర్లు, మీకు ఈ ప్రభుత్వం శిక్షణ ఇవ్వలేదు. మీకంటూ ఒక కోడ్ ఉంది ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి శాఖ కాదు మీది. ఆ సందర్భంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఆ సంఘటనలో ఉన్నారు, వారు మాట్లాడినటువంటి విషయం కూడా ఈ మధ్యకాలంలో మేము గమనించాం. ఇప్పుడు ఆ జిల్లాకి ఎస్పీ ఆయన, కడప జిల్లాకి, ఆవేళ అడిషనల్ ఎస్పీ ఆయన. ఆ సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి వీడియో ఉంది. ఆ సందర్భంలో పోలీసు యొక్క జీపును తగలబెట్టినటువంటి వీడియోస్ మా దగ్గర ఉన్నాయి. ఇంత ఘోర ఒక రక్షక భటులు రక్షించేటువంటి వాడి మీద ఇంత అకృత్యం జరిగితే వాడి మీద కేసు ఎత్తేయడం ఏంటి? మరలా చీఫ్ విప్ ప్రభుత్వం చీఫ్ విప్ వాడి చేత సన్మానం చేయించుకుంటున్నాడు. ఎంత సిగ్గండిది, ఎంత దుశ్చర్య అండిది. ఇది మత రాజకీయం కాబట్టి ఇంకేంటని నేను ఈ ప్రభుత్వాన్ని స్పష్టంగా నిలదీస్తున్నా. మీకు ఓట్లు తప్ప ఒక డెమోక్రసీలో ఒక పోలీస్ డిపార్ట్మెంటు ఇంత స్పష్టంగా వ్యవహరించినటువంటి సందర్భంలో మీరు నిస్సగ్గుగా కేసులు ఎత్తివేయడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ యొక్క జీవోలు వెంటనే విత్డ్రా చేసుకోమని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అవసరమైతే ఎక్కడైతే మీరు జీవోలు ఎత్తేసారో ఆ ప్రాంతానికి భారతీయ జనతా పార్టీ దండెత్తి పెడుతుందని, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈ విధమైనటువంటి ఆలోచన మీరు చేస్తున్న సందర్భంలో గతంలో కూడా అక్కడ ఉన్న కొంత భూమిని, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ అక్కడ నగర ప్రజలు, ఆ ప్రాంత ప్రజలు వ్యవహరించిన తీరును నేను గమనించాను. ఆ ఊరేగింపులో నేను పాల్గొన్నాను. ఆ దృష్ట్యా దీన్ని చిన్న విషయంగా తీసుకోవద్దని ప్రభుత్వాన్ని నేను హెచ్చరిక జారీ చేస్తూ, పత్రికా ప్రకటనే కాదు ఈ అంశం మీద, ముఖ్యమంత్రి కూడా బహిరంగంగా లేఖ రాయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. వారికి లేఖ కూడా మీ ద్వారా మేము విడుదల చేస్తాం. రాయచోట్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ని వక్బోర్డుకి ఇవ్వాలనే ప్రయత్నం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీని మీద పెద్ద ఊరేగింపు జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం నిన్న జీవోలకి సంబంధించి 44 శాఖలు ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి శాఖలు ఉన్న సందర్భంలో వాటి రెగ్యులర్గా జీవోలు ఆన్లైన్లో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ ఆన్లైన్లో జీవోలన్నీ కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు ఆఫ్లైన్ చేయాలనుకుంటుంది. ఏ ఉద్దేశంతో? మీ ఉద్దేశం ఏంటి? ప్రభుత్వపరమైనటువంటి ఒక జీవో, ప్రజలకు సంబంధించిన జీవో అంటే ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక జీవో, ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంబంధించిన జీవో అని. దాన్ని ఎలా ఆఫ్లైన్ చేస్తారు? దాన్ని ఎందుకు మభ్య పెడతారు? దానికి ప్రజలకు తెలియనివ్వరా మీరు? ఏమిటి కారణం అని అడుగుతున్నా. ప్రజలతే మీరు ఓట్లు, ప్రజలతే మీరు ఎంపిక కాబడ్డారు. ప్రజలు మీకు 151 సీట్లు ఇచ్చారు. అదే ప్రజలకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన జీవోల్ని మీరు బహిర్గతపరచకుండా దాన్ని ఆఫ్లైన్ చేస్తానంటే మీ ఉద్దేశం ఏంటనేది భారతీయ జనతా పార్టీ ఈవేళ స్పష్టంగా మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎల్లవేళల ఈ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక చర్యలని, రైతులు ధాన్యం ధర చెల్లించే విషయంలో కానీ, అట్లనే కరోనా విషయంలో ప్రభుత్వం యొక్క వైఫల్యం కానీ, గతంలో మేము అనేక కార్యక్రమాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నాం. ప్రభుత్వం యొక్క మతతత్వ వైఖరిని మేము ఖండిస్తున్నాం. టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతానంటారు. దేనికంటే టిప్పు సుల్తాన్ విగ్రహం? ఇప్పుడు అబ్దుల్ కలాం విగ్రహం పెట్టవచ్చు కదా, టిప్పు సుల్తాన్ విగ్రహమే కావాలా ఈ ప్రభుత్వానికి? ఆ దృష్ట్యా ఇలాంటి వైఖరిని ప్రశ్నించే పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీ. మీ మద్దత, మీరు చర్చలు కట్టడం, మీరు మసీదులు కట్టడం, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, ఈ మధ్యకాలంలో తిరుపతి బోర్డులో 50 కోట్ల రూపాయలు
ఎండోమెంట్ శాక్ట్ ఇవ్వాలట ఓ తీర్మానం చేశాడు 50 కోట్లు ఎండోమెంట్కి ఇవ్వాలి సిఎఫ్డి ఫండ్ ఏదో ఒకటి దానికి ఇవ్వాలని కామన్ గుడ్ ఫండ్కి ఇవ్వాలని అదే చర్చలు కట్టాలి ప్రతి సంవత్సరం ఒక 500 కోట్లు రిలీజ్ చేస్తారు ప్రభుత్వం డబ్బు అన్ని మతాలకు సంబంధించిన డబ్బు అదే మౌజాన్ శాలరీస్కి ఇస్తారు అదే ఫాస్టర్లకు శాలరీస్కి ఇస్తారు ఇవన్నీ చూస్తే 5 సంవత్సరాల్లో 5000 కోట్లు అవుతాయి ప్రభుత్వం దగ్గర నుంచి చర్చలకి మౌజాన్స్కి చర్చలు కట్టడానికి అట్లానే వక్స్ బోర్డ్ ఆస్తులు రక్షించడానికి ఎనఆర్జిఎస్ ఫండ్ ఉపయోగిస్తారట కానీ హిందువులకు ఇవ్వడానికి మాత్రం టీటీడీ నుంచి డబ్బు ఇస్తారట ఈ ప్రభుత్వం వ్యత్యాసం చూడండి దీన్ని మత్తత్వ పార్టీ అంటారు మత్తత్వ పార్టీ మేము ఇవన్నీ మాట్లాడుతూ మీరు మత్తత్వాన్ని ప్రేరేపిస్తున్నారట మీరు సైలెంట్గా మతతత్వంతో కన్స్ట్రక్టివ్గా వెళ్ళిపోతున్నారు మేము ప్రశ్నిస్తే మరి మతతత్వ పార్టీ అంటున్నారు కాదు ఈ ప్రభుత్వం యొక్క మతతత్వ విధానం మీద ఈ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక చర్యల మీద భారతీయ జనతా పార్టీ ప్రజాపక్షంగా మేము నిరంతరం కూడా పోరాటం చేస్తాం ప్రజల్లోకి వెళతాం గ్రామ స్థాయి నుంచి రాబోయేటువంటి 6 మాసాల కాలంలో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా ప్రజా పోరాటాన్ని నిర్వర్తిస్తామని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అట్లనే తెలుగు ఖ్యాతి ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభల్లో చాలా పెద్ద కోత కూసేవాడు ఆయన కోతలు కొన్ని చిల్లమ్మలారా అనేవాడు అది తెలుగా ఇంగ్లీషా ఇప్పుడు రేపు పొద్దున ఏ భాష మాట్లాడో తెలీదు ఆయన అన్నింటికీ ఇంగ్లీషే అని చెప్తున్నాడు ఐసీడిఎస్కి ఇంగ్లీషే అంటాం 3వ తరగతి నుంచి అన్నింటికి కూడా తెలుగు ఏదో ల్యాబ్ పెడతాడట ఇంగ్లీష్ ల్యాబ్ ఈవేళ ఏదో పేపర్లో చూశాను ఎందుకట 3వ తరగతి పిల్లవాడు 2వ తరగతి ఇంగ్లీష్ పుస్తకం చదవలేకపోతున్నాడట అంత ఈజీయా అండి అంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ఉద్యమం ఒకదాన్ని తీసుకురావాలనేది భారతీయ జనతా పార్టీ అభిప్రాయం 29 గిడుగు రామ్మూర్తి గారి జయంతి జిల్లాల్లో ఉన్నటువంటి తెలుగుకు సంబంధించిన అనేక మంది పనిచేస్తున్న పెద్దలకి సన్మానం చేయడం తెలుగుని అమ్మ భాష తెలుగు ఎవరి భాషలో వాళ్ళు ఆనందంగా ముందుకు వెళ్ళగలగాలి మీరు ఇంగ్లీష్ మాధ్యమం పెట్టండి కానీ ఇంగ్లీష్ మాధ్యమం ఒకటై ఉండాలి తెలుగు మీరు ఇంగ్లీష్ పాఠశాలలు కాబట్టి విడిగా 500 పెట్టండి 1000 పెట్టండి యూపీలో పెట్టారు మామూలు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయండి ఎవరు ఏ భాషలో చదివితే ఆ భాషలో చదువుకుంటారు నిర్బంధంగా చదివించే విధానాన్ని ఇది ఏ ఆలోచనతో మీరు చేస్తున్నారు ఇలాంటి ఆలోచనకు వ్యతిరేకంగా తెలుగు అనే దాన్ని ఒక ఉద్యమంగా ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేయాలని ఇది 29 నుంచి ఒక వారం రోజుల పాటు ప్రతి జిల్లాలో 3-4 ప్రాంతాల్లో కొన్ని మనకున్న సంప్రదాయాలు అనేక రకాల కళలు కళాకారులకు సన్మానం తెలుగుని అభిమానించేటువంటి అనేక మందికి సన్మానం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ 29 నుంచి ఒక వారం పాటు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాం అలానే దేశంలో 4 లక్షల మందిని హెల్త్ వాలంటీర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం దేశంలో 4 లక్షల మందికి హెల్త్ వాలంటీర్స్ని తయారు చేయాలనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం అందులో ఆంధ్ర రాష్ట్రంలో కూడా జిల్లాల్లో ఆల్రెడీ హెల్త్ వాలంటీర్స్ ట్రైనింగ్ ఇచ్చాం ప్రతి జిల్లా నుంచి 4 అలానే ప్రతి గ్రామం నుంచి 2 వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలని రాష్ట్రం అయిపోయింది జిల్లాల్లో ట్రైనింగ్ జరుగుతుంది అలానే అసెంబ్లీ వారీగా కూడా మనం ట్రైనింగ్స్ ఇవ్వాలి ఆ ట్రైనింగ్స్ కూడా కంప్లీట్ చేస్తూ వాళ్ళకి హెల్త్కి సంబంధించినటువంటి అలానే యోగాకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఫీవర్ వచ్చినా అలానే ఆక్సి పల్స్మీటర్ లాంటివి ఇవన్నీ ఒక కిట్ ఇచ్చి 3rd వేవ్గాని వస్తే దానికి సిద్ధంగా ఉండాలి భారతీయ జనతా పార్టీ 1st వేవ్లో 2nd వేవ్లో అనేక రకాల ప్రజలకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు నిర్వర్తించింది 3rd వేవ్ ఇంకా పెద్ద ఎత్తున చేయాలనేది భారతీయ జనతా పార్టీ సంకల్పం ఆ విధంగా ఈ హెల్త్ వాలంటీర్ సిస్టమ్ను పెడుతున్నాం అప్పు నిప్పు
अने भारतीय जनता पार्टी मध्य नीति समस्या मीद वच्चिनप्पुडु कर्नूल सवेश आंध्र विजयवाड़ सवेश अला विशाखपट सवेश जी नीति मीद मन राष्ट्र मेधो संपत्ति తెలంగాణలో ఆలోచనకు విరుద్ధంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందని ఎత్తు చూపుతూ పార్టీ పరంగా వాటర్ మీద ఉన్న అవగాహన ఏంటి ఆంధ్ర రాష్ట్రము సవాళ్లు నీటిపైన సవాళ్లు అనేటువంటి అంశాన్ని బేరీజ్ వేసుకుని మూడు చోట్ల సమావేశాలు ఏర్పాటు చేశాం అలానే ఒక రాజకీయ పార్టీకి ఎకనామిక్స్ మీద ఒక రాజకీయ పార్టీకి వాటర్ మీద ఒక రాజకీయ పార్టీకి పవర్ మీద ఇలాంటి వాటి మీద ఒక సమగ్రమైనటువంటి విధానం ఉండాలి దీన్ని బేరీజ్ వేసుకుని ఆర్థిక విధానము భారతీయ జనతా పార్టీ అప్పు నిప్పు అనే దాంతో కూడా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విజయవాడలో పెట్టాలని నిర్ణయించడం జరిగింది థాంక్యూ అండి ప్రజల దగ్గరికి వెళ్లి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రజల యొక్క ఆశీర్వచనాలు తీసుకోవాలి రాజకీయ నాయకులు జనరల్ గా టోపీలు పెడతా ఉంటారు అట్ల కాదు ప్రజల దగ్గర నుంచి ఆశీర్వచనాలు భారతీయ జనతా పార్టీ ప్రజా ఆశీర్వాద యాత్ర అనే దాన్ని కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంది ఇందులో స్వామీజీని ఇందులో కొంత వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి ఉండే ఆశీర్వచనాలు దుర్గాదేవి గుడిలో ఆశీర్వచనాలు అలానే ఫ్రీడమ్ ఫైటర్స్ దగ్గరికి వెళ్ళడం అలానే ఈ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం వాళ్ళ చేత బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం రాజకీయ పార్టీలు నిరంతరమైనటువంటి ప్రక్రియలో కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది అందులో ఇది ఒక భాగం వివాదానికి పరిష్కారం కేంద్ర ప్రభుత్వం మొన్న ఇచ్చినటువంటి జీవో జలశక్తి మంత్రివర్గం మంత్రి విడుదల చేసినటువంటి జీవో ఆంధ్రప్రదేశ్కి ఆర్టికల్ 370 లాంటిది ఇప్పటి వరకు నేను ఇందాక డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీరు మంచి ప్రశ్న వేశారు అసలు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో అంత గట్టిగా మాట్లాడుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ మాట్లాడేటువంటి వైఖరి లేదు మనకు ఒక ఇంజనీరింగ్ వ్యవస్థ లేదు మనకి ఏం కావాలి ఆంధ్ర రాష్ట్రంలో అనేటువంటి ఆలోచన లేదు మన మూడు మండలాలు మన భద్రాచలం తెలంగాణకు ఇచ్చేసాం ఎవరు అడిగే పరిస్థితి లేదు ఆ మూడు మండలాల్లో ఎత్తేయడం మూలంగా రాయలసీమకి దుమ్మగూడు నుంచి 250 టీఎంసీ నీళ్లు లిఫ్ట్లో వచ్చాయి అవి పోయినాయి ఆ విధంగా తెలంగాణ వాళ్ళు పోలవరం ఇచ్చాం కాబట్టి వాటిని అక్కడ తీసుకుంటానికి ప్రయత్నం చేశారు మనం ఏం ప్రయత్నం చేయలేదు మన దగ్గర ఆలోచన లేవు అలాంటి ఆలోచన లేని మూలంగానే మేము రాయలసీమలో మీటింగ్ పెట్టి మన యొక్క ఆవేదన ప్రభుత్వానికి తెలియజేశాం అలాంటి ఆలోచన లేని మూలంగానే విజయవాడలో వాటర్ యొక్క సవాళ్ళ మీద కొంతమంది ఇంజనీర్లు కొంతమంది మేధావులు పిలిపించి మాట్లాడారు అలాగే విశాఖపట్నంలో ఇదే అంశం మీద నీటి మీద ఈ మూడు చోట్ల కూడా మీరు చెప్పిన అంశాలతో ప్రభుత్వం తెలంగాణ చేసేటువంటి ఆలోచన తప్పు తెలంగాణలాగా మేము బద్దలు కొట్టేస్తాం లక్ష మంది ఎవడండి వచ్చి బద్దలు కొట్టేది దమ్ముంటే రమ్మనండి ఆంధ్రప్రదేశ్ ప్రజలేమి చేతగాని వాళ్ళు కాదని నేను తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం చేసే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఏం పెడతారట క్రీస్తు వారు దాన్ని పెడతారా ఏంటి చెప్పమనండి ఏం పెడతారు దాన్ని తగ్గట్టుగా స్పందిస్తాం గరుడు వారిది ఏంటి శ్రీనివాస వారిది ఏంటండి పొరపాటును కోటి పెట్టబోతే గానీ ఏంటట మార్పు అది కాదండి గరుడు వారదని పెట్టారు పెడితే ఆ ప్రభుత్వం పెట్టింది కాబట్టి మేము ఇంకో వారదని పెట్టవలసిన అవసరం ఏంటి దాన్ని కంప్లీట్ చేయండి ముందు అసలు
టీటీడీలో డబ్బులు ఇచ్చారు, సిటీలో నిధులు ఇచ్చాం. ఒకటి కట్టుకోండి, ఇది ఇష్యూ ఇవ్వాలి అసలు. దీన్ని మర్చిపోయి గరుడ శ్రీనివాస స్వామి ఈయన అడ్డం పెట్టుకోవడం, డబ్బులు కొట్టేయడం. నువ్వు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.